యూట్యూబ్ చందాదారులకు ప్రత్యేక అవకాశం. YT20 కూపన్ కోడ్ను ఉపయోగించి సన్నెక్స్ చందాదారులు 20% తగ్గింపు పొందండి. ఇప్పుడే సన్నెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా మేఘన హరీష్ ను చేసుకోదని నాకు తెలుసు. ఆ విషయం మీ అత్తయ్యకు కూడా తెలుసు. అలా తెలిసినప్పుడు బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించడం ఎందుకు? అదే నేను చెప్తున్నా, వాళ్ళు వినలేదు. విననప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. మేఘన వాడితో ఆఫీసుకు వెళ్ళకూడదు. వెళ్ళొద్దని దానికి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? వాళ్ళేదో అనుకోవడానికి నేను మేఘన్ని వెళ్ళొద్దని చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. మేఘన నీ మొగుడికి దగ్గరవుతుందంటే నీ మొగుణ్ణి నీకు దూరం చేయడానికే. అది నువ్వు అర్థం చేసుకోవే. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నువ్వు పిచ్చిదానివి కాబట్టే మేఘనకి బావంటే ఇష్టమనుకుంటున్నావు తప్ప నీ మొగుణ్ణి దాని మొగుడుగా చేసుకోవాలనుకుంటుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మీకు అనుమానం వస్తే వచ్చింది, కానీ మేఘన గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడకండి బామ్మగారు. నువ్వు ఇలాగే అనుకుంటూ కూర్చుంటే ఏదో ఒకరోజు నీ కాపురం కూలిపోతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అని అప్పుడు నీకు అర్థమవుతుంది. నాది అనుభవాల్ని పంచే వయసే కాని అకారణంగా ఎవ్వర్నీ అనుమానించే వయసు కాదని తెలుసుకో. ఆ మేఘన మనసులో ఏముందో, దాని దురుద్దేశమేంటో నాకు తెలుసు. అది ఎందుకు పెళ్లి చూపులు చెడగొట్టుకుందో తెలుసా? సక్సెస్ఫుల్ గా మ్యాచ్ క్యాన్సిల్ చేసేశాను. నువ్వు కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నా, ఇంకెవర్ని పెళ్లి చేసుకున్నా ఎప్పటికీ నీ భార్య స్థానం నాదే. నిజమా బామ్మగారు? ఈ విషయం చెప్తే ఇంట్లో ఎవ్వరూ నమ్మరని తెలుసు. నీకు చెప్తే నువ్వు బాధపడతావని తెలుసు. అందుకే ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేక నా గుండెల్లో దాచుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. అది నిన్ను నా మనవణ్ణి విడదీయడానికే నీ దగ్గర మంచిదానిలా నటిస్తుంది. నేను చెప్పడం కాదు గాని దాన్ని నువ్వే ఒక కంట కనిపెడితే అదెలాంటిదో నీకే తెలుస్తుంది. దాన్ని ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పు. దాంతో చనువుగా ఉండొద్దని వాడికి కూడా చెప్పు. ఈ విషయం నేను ఆయనతో ఎలా చెప్పగలుగుతాను బామ్మగారు? చెప్పకపోతే నష్టం జరిగేది దానికి కాదు, నీకు. ఆ తర్వాత నీ ఇష్టం. బామ్మగారికి నాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకుగా నేను నిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడడం తప్పే అవుతుంది. మేఘన మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే బామ్మగారు చెప్పినట్టు మేఘన ఎలాంటిదో తెలుసుకోవడంలో తప్పు లేదు. కొంచెం కనిపెట్టాలి. అది నిన్ను నా మనవణ్ణి విడదీయడానికే నీ దగ్గర మంచిదానిలా నటిస్తుంది. ఫ్రీగా మాట్లాడచ్చు అన్నమాట. ఫోన్లో అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా మాట్లాడచ్చు, ఎవ్వరికీ కూడా అనుమానం రాదు.
ఈ విభాగాలను సన్నెక్స్ట్ లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా. యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.